సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు మంత్రి హరీష్రావు. కోట్లాది మంది జీవితాల్లో వెలుగులు నింపి అక్షరాన్ని ఆయుధంగా మలిచి జ్ఞానాన్ని ప్రపంచ ఎల్లలో దాటించిన మహోన్నత మూర్తి నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా గజ్వేల్ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు మంత్రి హరీష్రావు. అలాగే రెడ్డిపల్లి ధర్మారెడ్డిపల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాలను హరీష్రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధర్మారెడ్డిపల్లిలో విగ్రహాన్ని ఆవిష్కరించిన పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. కోట్ల మంది జీవితాల్లో వెలుగులు నింపి అక్షరాన్ని ఆయుధంగా మలిచి జ్ఞానాన్ని ప్రపంచ ఎల్లలు దాటించిన మహోన్నత మూర్తి నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని ఆయన అందరికీ స్ఫూర్తి అని అన్నారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మంత్రి హరీష్రావు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఆయన వెంట ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, డాక్టర్ యాదవిరెడ్డి, ఏఎంసీ చైర్మన్ మాదాసు అన్నపూర్ణ శ్రీనివాస్, ఎంపీపీ అమరావతి, జెడ్పీటీసీ మలేషం, పిఎస్సిఎస్ చైర్మన్ జే వెంకటేష్ గౌడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బెండి మధు, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, వైస్ ఎంపీపీ కృష్ణ గౌడ్, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అంబేద్కర్ గారి స్టాచ్యూను బ్రహ్మాండంగా రోడ్డు ఫేసింగ్ లో చాలా అద్భుతంగా ప్రారంభం చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. బహుశ ప్రపంచంలోనే అందరికంటే ఎక్కువ విగ్రహాలు ఎవరి ఉన్నాయంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఉన్నాయి. అంబేద్కర్ ఒక జాతికో ఒక కులానికి సంబంధించిన వ్యక్తి కాదు, యావత్ సమాజం ఇవాళ ఒక మన భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాలకే అంబేద్కర్ గారు ఒక దిక్సూచిగా అందరి చేత గౌరవింపబడినటువంటి వ్యక్తిగా ఇవాళ ప్రపంచంలో ఇంత పెద్ద జనాభా ఉన్న ఒక ప్రజాస్వామ్య దేశానికి రాజ్యాంగాన్ని రచించినటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఇవాళ వారు రాసినటువంటి రాజ్యాంగమే దాని ఆధారంగా ఈ భారతదేశంలో ఈరోజు ఇంత అద్భుతంగా ప్రజాస్వామ్యం ముందుకు జరుగుతా ఉంది. మూడంచెల వ్యవస్థ మనది, స్థానిక సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం. ఇంత అద్భుతమైనటువంటి వ్యవస్థను వారు రూపకల్పన చేసినారు. ఇవాళ బడుగు బలహీన వర్గాలు ఆ రోజు వారు కల్పించినటువంటి రిజర్వేషన్ వల్ల అంతరం తగ్గిపోతా ఉంది. అందరికీ విద్యావకాశాలు, అందరికీ ఉద్యోగ అవకాశాలు, అందరికీ సమానమైనటువంటి హక్కు.